త్వరగా వెళ్ళండి సార్, మీరు వెళ్ళేలోపు బండి వెళ్ళిపోయేలా ఉంది. పరిగెత్తికెళ్ళైనా పట్టుకోను. హాయ్, ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అందమైన ఫేస్? రోజు ఈ ఫేస్ను చూస్తున్నా మళ్ళీ 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 చూడాలనిపిస్తూనే ఉంది. నువ్వు ఒక మగ ఐశ్వర్య రాయిరా. కారు నచ్చిరుత పులి. అరే సాలే కమీన ఉల్లుకబట్టే ఉత్తేజంతో నువ్వు కళ్ళు తొప్పాయా? నీ అయ్యి ఆగవేరా? రాత్రి తాగింది ఇంకా దిగలేదనుకుంటా. ఈ రోడ్ లో కూడా 60లో పోతాడు. ఎంత హిందీలో తిట్టినా కూడా మన భాషలో తిడితే కిక్కే వేరప్ప. టాక్సీ వస్తుందా? సైడ్ మిర్రర్ లేకుండా వస్తుంది, పర్వాలేదా? ఏంటి బ్రదర్, ఉదయాన్నే టెన్షన్ గా ఉన్నట్టున్నావు. ఉదయాన్నే మన ఇమేజ్ ఒక డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడప్ప. లేస్తూనే ఎవరు మొహం చూసావేంటి? అది ఆల్రెడీ ఒకటి నిరూపించి వెళ్ళాడు, మళ్ళీ నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలా? అది ఎక్కడికి వెళ్ళాలో మటుకు చెప్పు. అంధేరి వరకు వెళ్ళాలి. అట్నే వచ్చి కార్ లో కూర్చోవు. అది వీడికి కాలు వన్ సైడ్ పోయింది, నా కార్ అర్థము వన్ సైడ్ పోయింది. నా కర్మ పొద్దు నుంచి అన్ని వన్ సైడ్ ఎదురు. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ సొంత ఊరు బిజవాడ? అమ్మని ఎలా కనిపెట్టేశావు? ఇందాక దొళ్ళ కొట్టి దూపం వేసావుగా, అప్పుడు కనిపెట్టా. సరే ఎన్ని రోజులు? ఎన్నెళ్ళింది నువ్వు బాంబేకి వచ్చి? 15 సంవత్సరాలకి ఇక్కడే ఉంటున్నా. ఏ విషయం మీద ఇక్కడికి వచ్చి? పెళ్ళైందా? అయిందబ్బా. అయిపోయింది. 5 సంవత్సరాలు అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఎందుకలా ఏడుపు మొహంతో చెప్తున్నావు? ఎప్పుడు బండిలో ఎక్కే వాళ్ళని మనం ప్రశ్నలడితే వాళ్ళు సమాధానం చెప్పేవాడు. వీడేంటి మనల్ని ప్రశ్నిస్తున్నాడు? బండి దిగే లోపల నేను ఒక్క ప్రశ్న అడగాలి. బాంబే ఒక్క ప్రశ్న అయినా నేను నిన్ను అడగాలి. అడుగు బ్రదర్. మధ్యలో నువ్వు మాట్లాడకూడదు. అలాగే. అవును, ఏ విషయం మీద నువ్వు ఇక్కడ? ఇదే అనుకుంటాను బ్రదర్. లెఫ్ట్ లాప్. మంచి కస్టమర్, కష్టపడటానికి వచ్చాడు. దిగవయ్యా. మనిషి అనేవాడు ఎదుటివాడిని ఒక్క మాటన మాట్లాడనివ్వాలి. అలా కాకుండా వీడిపాటి వీడే లోడలోడ వాగితే ఎలాగా? థ్యాంక్స్ సార్. డబ్బులు వెయిట్ చేయి బ్రదర్, రెడీ అయ్యి వస్తాను. మళ్ళీ ఇదో ఒకటి భయ్యా. ఏక్ చాయా భయ్యా. నాకు నోరు ఉంది భయ్యా. ఉంది కాబట్టి చెప్పానయ్యా, ఇస్తాడు తాగు. హాయ్, I'm Krishna from Vizag. This is my ID card. Sure. Hello, brother. పెడదామా? ఏంటి బ్రదర్, నోరు మూతపడింది? హే నిన్నే ఏంటి మాట్లాడడం మానేశావు? ఎక్కడ నువ్వు నన్ను మాట్లాడనిచ్చావు? ఆధార్ కార్డ్ ఆఫీసర్ లాగా నా గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని నువ్వు తెలుసుకున్నావు. నీ గురించి ఒక్క విషయం, ఒక్క విషయం అన్నా నాకు తెలిసిందా? నీ బాధ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంతే కదా. అడుగు, చెప్తాను. ఆర్మీ అబ్బా, వాలూరులో కొట్టిన మందేదో సరిపోనట్టు రైలు ఎక్కి మరీ ముంబై వరకు వచ్చాడే. వీడికి మామూలుగానే ఒక కాలు పనిచేయదు,
ఇక మందు తగ్గితే పరిస్థితి ఏంటి? సలాం భాయ్, అమర్ సే కోయి మిల్నే ఆయా. అమర్ సే సామ్నే బైఠా హై. క్యా రే, కిసే మిల్నే కా? నా పేరు కృష్ణ, వైజాగ్ నుంచి వస్తున్నాను. రాజు బ్రదర్ని అన్నయ్య ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అమర్ని అడిగితే తెలుస్తుంది అన్నారు. అమర్ని మీట్ అయ్యే పాసిబిలిటీ ఉందా? రాజు క్యా రాజు? అమర్కి తెలుసు, అమర్ని మీట్ అయ్యి మాట్లాడితే. మేనేజ్ అంతా కిసి రాజుకో. ఎక్స్క్యూజ్ మీ, అమర్ ఇందాక వాళ్ళని నువ్వేం అడిగావు అక్కడ? రాజు 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 భాయ్ బోలో, రాజు భాయ్. పందుల దగ్గరికి వెళ్ళి సింహం గురించి అడిగితే వాటికి ఏం తెలుసా? కూర్చున్న రాజు భాయ్ అందరి కింగ్. రాజు బ్రదర్ని. బ్రదర్ కృష్ణ, కృష్ణ కొంచెం బయట బయట అవారే కృష్ణ. డ్రింక్ తాగు. లేదు వద్దండి, నాకు అలవాట్లేదు. లేదా రాజుబాయి? రాజుబాయి ఎవరో తెలుసా నీకు? రాజుబాయి పేరు చెప్తే ఉచ్చపోయాలి, రాజుబాయి దెబ్బ కొడితే చచ్చిపోవాలి. రాజుబాయి ఫ్రెండ్, రాజుబాయి కింగ్, వాయిగతో సబ్కు మారేగా, సబ్కు మారేగా. హలో సార్. కింగ్ సార్, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంతకీ ఏం కావాలంటే వాడికి? తెగ రెచ్చిపోతున్నాడు, ఎందుకని మన మీదే పగపట్టాలి? ఏ కొత్తగా మనమే చేస్తున్నావా ఏంటి? మన వాళ్ళని మాత్రమే ప్లాన్ చేసి మరి ఎందుకు ఎత్తుకెళ్ళాలి?